వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. నేను మీ రవి. పెయింటర్ టు తెలంగాణ చీఫ్ మినిస్టర్, ఈ సక్సెస్ జర్నీ ఎవరిదో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అసలు ఒక తెలంగాణ సెకండ్ రెండవ చీఫ్ మినిస్టర్గా ఎలా ఎదిగారు ఏంటనేది క్లుప్తంగా మనం ఇప్పుడు చూద్దాం. 1969 నవంబర్ 8 మహబూబ్నగర్ జిల్లా కొండారెడ్డిపల్లి మండలం గంగూర్ అనే గ్రామంలో రేవంత్ రెడ్డి గారు జన్మించారు. అక్కడి నుంచి ఆయన స్టడీ పరంగా 1992 విద్యార్థిగా ఉన్న సమయంలోనే ఆయన అఖిల భారత విద్యార్థి పరిషత్తులో సభ్యుడయ్యారు. అయితే నాయకత్వ లక్షణాలు చిన్నప్పటి నుంచే ఆయనకు అభ్యాసం తెలుసుకోవడంలో కొన్ని కొన్ని సంఘటనలు జరిగినప్పుడు వీళ్ళు యొక్క తల్లిదండ్రుల విషయంలో కానీ అక్క చెల్లెల విషయంలో కానీ గొడవలు కానీ మనం ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరకు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకొని రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెళ్ళి వారిని పరిష్కరించేవాళ్ళు అని చెప్పేసి మనం గమనించవచ్చు. అంటే ఈ అఖిల భారత విద్యార్థి పరిషత్తులో కూడా ఆ విధంగానే ఆయన సభ్యత్వం అనేది తీసుకొచ్చి చాలా అనేక విషయాల మీద ఆయన యొక్క ఆయన తన స్వరాన్ని విప్పారు. తర్వాత 2001 ఈయన అప్పటికి ప్రింటింగ్ ప్రెస్ ఒకటి స్థాపించి అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా బాగా సక్సెస్ అయ్యి ఇక రాజకీయాల్లో కొంచెం ఆసక్తి కనపరిచి ఏదో ఒక పార్టీలో అటు టీడీపీలోనో లేకపోతే కాంగ్రెస్లోనో చేరదాము అన్న విషయంలో 2001 కేసీఆర్ గారు టీఆర్ఎస్ స్థాపించి ఒక పెను సంచలనగా అప్పుడు ఆ రోజుల్లో అదొక పార్టీ అనేది తెలంగాణ నినాదంతో వచ్చిన పార్టీగా ఈయన బాగా ఆకర్షిస్తే 2001 టీఆర్ఎస్లో చేరారు. అయితే 2001 టీఆర్ఎస్లో చేరినప్పుడు 2004 కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. ఆ విషయం అప్పుడు కేసీఆర్ గారు కూడా 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా మన రేవంత్ రెడ్డి గారికి ఇద్దామని అనుకుంటూ ఉండగా సడన్ గా టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో భాగంగా కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఎంజి కృష్ణారెడ్డి గారికి అక్కడ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి గారికి నిరాశ ఎదిరింది. అక్కడే ఫస్ట్ మొదటిసారిగా ఆయన డిసప్పాయింట్ కేసీఆర్ విషయంలో డిసప్పాయింట్ అయ్యారు. అయితే సైలెంట్గా ఒక మంచి సమయం చూసి వీడిపోదాం అన్న టీఆర్ఎస్ నుంచి వీడిపోదాం అన్న టైంలో 2006 జెడ్పీటీసీ ఎన్నికల్లో మిడ్చిల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి నెగ్గారు. అప్పటికి 2006 టీఆర్ఎస్ని వదిలేసి 2008 మళ్ళా శాసనమండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ టికెట్ ఈ ఎమ్మెల్సీ గెలుపును అడ్డంగా పెట్టుకొని 2008 టీడీపీ చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక్కడ నుంచి ఒక సంచలనంగా మారిందనే చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి గారి జీవితం. ఎలా అంటే 2009 కొడంగల్ నుంచి ఇప్పుడు ఏదైతే నియోజకవర్గంలో గెలిచారో అదే స్థానం 2009 కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా టీడీపీతో 7000 మెజారిటీతో అప్పట్లో అభ్యర్థి కాంగ్రెస్ రావులపల్లి గురునాథ్ చేతిలో గురునాథ్ ఆపోజిట్లో ఉంటాయి 7000 మెజారిటీతో కొడంగల్ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచారు. అక్కడ నుంచి ఇక తిరుగులేదు అనుకున్న టైంలో మళ్ళా 2014 అదే అభ్యర్థి కాంగ్రెస్ చేతిలోనే గురునాథ్ అండ్ రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేయగా 2019 కూడా గెలుపొందారు. కానీ 2015 ఒక ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. అప్పట్లో 50 లక్షలు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్గా ఆయన కెమెరాలకు చిక్కి జైలు పాలయ్యారు. అదే టైంలో రేవంత్ రెడ్డి గారి కూతురి మ్యారేజ్ విషయంలో కూడా ఒక బెయిల్ విషయంలో ఒక 2 అవర్స్ 3 అవర్స్ వచ్చి ఒక ఉండి మళ్ళా అదే వ్యాన్లో జైలుకు వెళ్ళారు. అవన్నీ మనం కూడా చూస్తూ ఉన్నాము. తర్వాత 2017 ఈలోగా చంద్రబాబు నాయుడు గారితో చెప్పి 2017 టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. రైట్, 2018 వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఒక బాధ్యత అనేది వచ్చింది టీడీపీ నుంచి అండ్ కాంగ్రెస్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన తీసుకున్నారు పదవి. తర్వాత 2019 లోక్సభ ఎంపీగా మల్కజ్గిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఒక సంచలనంగా మారింది. 2018 ఎమ్మెల్యేగా ఓడించారు. అప్పట్లో 150 కోట్లు పెట్టి కొడంగల్ నుంచి కేసీఆర్ ఓన్లీ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఒక్క నియోజకవర్గాన్ని 150 కోట్లు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డిని ఓడించారని చెప్పేసి బాగా ప్రచారం పొందింది. అయినప్పటికీ 2019 మళ్ళా ఎంపీగా మల్కజ్గిరిలో నన్ను ఎంఏ మహాయితే శాసనసభలకు నన్ను రానికపోవచ్చు ఎంపీగా నేను గెలుస్తా అని చెప్పేసి 2019 మల్కజ్గిరి నుంచి ఎంపీగా గెలుపొందారు కాంగ్రెస్ నుంచి. ఇక ఆ తర్వాత నుంచి మనం చూసుకుంటూ ఉన్నాము 2023 వరకు ఎప్పుడైతే కాంగ్రెస్
ఈ రేవంత్ రెడ్డి గారు రావడంతో బలం పుంజుకుందో ఈ ఆర్ గాంధీ విషయం కానీ సోనియా గాంధీ వచ్చి ఆర్ గాంధీ చెప్పడం కానీ రేవంత్ రెడ్డి ప్రతిదీ అన్నీ తానే ఎవరైతే కాంగ్రెస్ని అసంతృప్తిగా ఉన్న కొంతమంది అభ్యర్థులు కానీ సీనియర్ నాయకులు కానీ కల్పుగోలతనంగా కానీ అన్నిటి ప్రతి దానికి అన్నీ తానే ప్రచారం పొంది ఫైనల్గా 2023 అసెంబ్లీ ఎన్నికల కొడంగల్ నుంచి భారీ మెజార్టీతో గెలవడం కాకుండా సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. క్లుప్తంగా మనం కనుక చూసుకుంటే ఒక మనిషి సాధించాలంటే ఒక చిన్న పట్టుదల అండ్ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఈ రేవంత్ రెడ్డి గారి జీవితం కూడా ఒక మంచి ఉదాహరణగా తీసుకోవచ్చు. 2015లో ఆయన జైలు పాలైనప్పటికీ కూడా వెనకడుగు వేయకుండా అప్పట్లో కేసీఆర్ గారు ఈ రేవంత్ రెడ్డిని ఎలా అయినా సరే నోరు మూయించాలి, ఎలా అయినా సరే అప్పట్లో ఆయన చేసే కొన్ని కొన్ని వాక్యాలు కొన్ని కొన్ని పాయింట్స్ అసెంబ్లీ వేదికగా కేసీఆర్ గారు సమాధానం చెప్పలేకపోయారు అని చెప్పేసి మనం చూడవచ్చు. అయితే అలా టార్గెట్ చేసి జైలుకి పంపించిన తర్వాత అయినా సరే ఈయన సైలెంట్ అవుతారనుకుంటే లేదండి. 2017లో జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయన చేసిన మొట్టమొదటి వాక్యం ఏంటంటే కేసీఆర్ నిన్ను ఎలాగైనా సరే గద్దె దించడమే నా లక్ష్యం అని చెప్పేసి మీడియా ముందు సంక్షిప్తంగా చెప్పారు. ఆయన అనుకున్నది 2023లో సాధించారు అని మనం చెప్పుకోవచ్చు. చూద్దాం ఇక ఈ 2023 ఈ 5 సంవత్సరాలు మన కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. మరిన్ని అప్డేట్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చూడాలి అనుకున్న మన ఛానల్ని ఆల్రెడీ ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.